రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గురించి కూడా మనం అప్డేట్స్ చెప్పుకుంటున్నాం. దయచేసి ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, బలాలు, బలహీనతలు అన్నీ కూడా మనం చెప్పుకుంటాం. దానిలో భాగంగా ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక కీలకమైన అప్డేట్ తో పాటు బలాలు, బలహీనతలు విశ్లేషణలు ఒకసారి చూద్దాం. పుట్టపర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. అంటే అంతకుముందు ఇది ఏ నియోజకవర్గము ఏంటనేది అంతా వదిలేద్దాం, 2009 ప్రస్తుత పరిస్థితులే చెప్పుకుందాం. సో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009-2014లో టీడీపీ తరఫున పల్లి రఘునాథ్ రెడ్డి గారు గెలిచారు. 2019లో శ్రీధర్ రెడ్డి, దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి గారు గెలిచారు 31,000 పై చిలుకు మెజారిటీతో. ఇక ఇక్కడ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఎస్సీ ప్లస్ బీసీ ప్లస్ రెడ్డి ఓటింగ్ స్ట్రాంగ్ గా ఉంటది. సామాజిక సమీకరణాల్లో చూసుకుంటే బీసీ ఓటింగ్ ఎక్కువ. బీసీస్ లో కూడా కురుబ, యాదవ, గౌడ, చేనేత, వాల్మీకి ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. ఈ ఓవరాల్ గా బీసీ ఓటింగే సుమారుగా ఈ నియోజకవర్గంలో 75,000 వరకు ఉంటది అంతా కలిపి. ఆ తర్వాత రెడ్డి ఓటింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటది. రెడ్డి ఓటింగ్ ఒక 35,000 పైగా ఉండొచ్చు. తర్వాత ఆర్యవైస్ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఎస్సీ ఎస్టీ ఓటింగ్లు కూడా ఎక్కువ. అలాగే కమ్మ ఓటింగ్ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఉంటది. ముఖ్యంగా బలిజ, శెట్టి బలిజ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ శెట్టి బలిజ అంటే గౌడ అని కొంతమంది అంటారు, అదేంటనేది మీ ప్రాంతాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో బలిజ ఓటింగ్, శెట్టి బలిజ ఓటింగ్ కూడా కొంతమేరకు ఈ నియోజకవర్గంలో ప్రభావితంగానే ఉంటుంది. సో ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో, అలాగే అక్కడక్కడ ఉన్న ముస్లిం వర్గాల్లో, బీసీ రెడ్డి వర్గాల్లో ఎక్కువగా పట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఎవరంటే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సోమశేఖర్ రెడ్డి గారు 2019లో ఆయనకు టికెట్ ఇవ్వనప్పటికీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి గెలుపులో పనిచేశారు. సో అలా సోమశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంది. ఆయన వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి పడట్లేదు. మొత్తానికి కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు, ద్వితీయ శ్రేణి బలంగా ఉంది, అధికారంలో పార్టీ ఉంది కాబట్టి బాగానే ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో వైసీపీలో వర్గాల కారణంగా కొంతమేరకు అసంతృప్తి, అసమ్మతులు ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి మనం కొన్ని కీ ఫ్యాక్టర్స్ చెప్పుకోవాలి. టీడీపీ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ రెడ్డి ఓటింగ్ ఎక్కడ ఎలాగూ వైసీపీకి వెళ్ళిపోద్ది. రెడ్డి ప్లస్ ఎస్సీ ఓటింగ్ వైసీపీకి వెళ్తుంది కాబట్టి. బీసీ ఓటింగ్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ కాబట్టి ఒక బీసీ నాయకుడిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అనేది టీడీపీ ఆలోచన. సో పల్లి రఘునాథ్ రెడ్డి గారికి తప్పించి ఇవ్వకుండా ఈ మాజీ మున్సిపాలిటీకి ఇంతకుముందు చైర్మన్గా ఉన్న పీసీ గంగన్న గారికి ఇక్కడ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్, ఒక ఆలోచన. అలాగే లేదా గంగన్న గారికి కాకపోతే నిమ్మల కిష్టప్ప గారికైనా, ఒకవేళ ఈయనకి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వకపోతే నిమ్మల కిష్టప్ప గారికైనా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ. ఎందుకంటే బీసీ వర్గాలు ఉన్నాయి కాబట్టి, బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, బీసీ ప్లస్ ఆర్యవైశ్య సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కొంత కలిసి వస్తే ఇక్కడ గెలుస్తారనే నమ్మకం ఉంది కాబట్టి, జనసేనతో పొత్తు కూడా ఉంటే గనక బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇస్తే బాగుంటుంది ఆలోచన. అందుకే పీసీ గంగన్న గారు లేదా నిమ్మన కృష్ణప్ప గారి పేరును పరిశీలిస్తున్నారు. పల్లి రఘునాథ్ రెడ్డి గారిని ఎందుకు తప్పిస్తున్నారు అంటే 2019లో పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు. అలాగే మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో కేడర్కు అందుబాటులో లేరు. కార్యకర్తలకు ఏమీ పెద్దగా పనులు చేసింది లేదు, అందుబాటులో ఉన్నది కూడా లేదు. అందుకని పల్లి రఘునాథ్ రెడ్డి గారి కంటే ఈ బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బీసీ ఓట్లు ఎక్కువగా పడతాయి కదా, వైసీపీ అలాగే రెడ్డికే ఇస్తుంది కదా అనేది ఒక స్ట్రాటజీ, ఒక ఆలోచన. అలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ప్రయోగానికి అయితే సిద్ధమవుతోంది, మాజీ మంత్రిని కాదు అని. మరి అది ఎంతవరకు వాస్తవం? పార్టీ అంతర్గత చర్చల్లో అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ అనంతపురం జిల్లాలో కీలకమైన నాయకుడిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలోని బీసీ నాయకులు కొంతమంది వెళ్ళి జేసీ గారిని కలుస్తున్నారు, వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారిని కూడా కలుస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ సీటు కోసం. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.